నమస్కారం. లీడ్ ద లైఫ్ కార్యక్రమానికి స్వాగతం. వారం వారం స్వయం ఉపాధికి సంబంధించి నిపుణుల సలహాలనిస్తూ ఔత్సాహికులను సరికొత్త వ్యాపార అవకాశాల వైపు తీసుకెళ్తున్న మా ఈ లీడ్ ద లైఫ్ కార్యక్రమంలో ఈ వారం టీనేజ్ పిల్లల దుస్తుల తయారీ, వ్యాపార అవకాశాలపై సలహాలు సూచనలు ఇచ్చేందుకు మనతో ఉన్నారు ప్రముఖ బిజినెస్ కన్సల్టెంట్ మైనంపాటి శ్రీనివాసరావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో సార్. క్రితం వారం మీరు కిడ్స్ దుస్తుల తయారీ చెప్పారు కదా సార్, ఈసారి టీనేజ్ ఏజ్ వాళ్ళకి ఎలా ఉంటుంది దుస్తుల పరిశ్రమ, ఎలా తయారు చేసుకోవాలి, వాటి వివరాలు చెప్పారు. కిడ్స్ అంటే యాక్చువల్గా 2 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల వరకు కిడ్స్ సెగ్మెంట్కి వస్తుంది. ఇప్పుడు మనం టీనేజ్ అంటే 13 ఇయర్స్ దగ్గర నుంచి 19 ఇయర్స్ ఏంజ్ ఆ ఏజ్ పిల్లలను మనం టీనేజ్ సెగ్మెంట్గా కన్సిడర్ చేస్తాం. జనరల్గా ఈ సెగ్మెంట్లో జనరల్గా మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ ఫిజికల్ గ్రోత్ కూడా ఎక్కువగా ఉంటుంది అండ్ బయాలజికల్ చేంజెస్ కూడా వస్తుంటాయి అన్నమాట. అందులో అది కాకుండా ఏంటంటే ఈ స్టేజ్లోనే స్కూల్ చివరి నుంచి అండ్ కాలేజీలోకి ఎంటర్ అయ్యి కాలేజీ ఈవెన్ డిగ్రీ ఫైనల్ స్టేజ్కి వచ్చేంత వరకు, అంటే అక్కడ ఏమి ఎందుకు చెప్తున్నానంటే ఈ ఫ్యాషన్ ట్రెండ్ కూడా ఎక్కువగా ఉండే స్టేజ్ ఇదని చెప్పొచ్చు అనమాట. తర్వాత కాలేజీ నుంచి బయటకు వెళ్ళాలనుకున్న వాళ్ళు ఉద్యోగాలు వాళ్ళ ఫ్యాషన్ మీద అంత కాన్సన్ట్రేట్ చేసే అవకాశం ఉండదు. ఉద్యోగాలు వెతుకులాటలు మళ్ళీ లైఫ్లో సెటిల్ అవటాలు ఇన్నీ వస్తాయి. ఇక్కడంటే వాళ్ళు దిగులు చింత ఏమి ఉండదు. అందువల్ల ఏమవుతుందంటే వీళ్ళకు ఆ సెగ్మెంట్లో ఫ్రీక్వెంట్గా ఒకటి సరే శారీరక చేంజ్ రావటం వల్ల గుళ్ళల్లో మార్పులు రావటం ఒకటి, తర్వాత వీళ్ళు సైకలాజికల్గా కూడా కొంత ఇమ్మెచ్యూరిటీ ఉంటుంది అండ్ ఫ్యాషన్ బట్టి మనం ఇమీడియట్గా ఫ్యాషన్ ఇమిటేట్ చేద్దాం అనే ఇంట్రెస్ట్ కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. అందువల్ల ఏమవుతుందంటే ఈ సెగ్మెంట్లో ఎక్కువ అవకాశం ఉందన్నమాట. ఈ జనరల్గా ఈ సెగ్మెంట్ మనం చూసుకుంటే కమర్షియల్ బిజినెస్గా ప్లాన్ చేయటం బెస్ట్. ఇంతకుముందు మనం కిడ్స్ కానీ అంతకుముందు మనం ఇచ్చిన బేబీ సెగ్మెంట్స్ కానీ ఈ రెండు వీళ్ళు జనరల్గా హోమ్ ఇండస్ట్రీస్గా లేకపోతే హోమ్ బిజినెసెస్ కింద మనం ప్రారంభించవచ్చు. కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ సైజు పెరుగుతుంది, గుడ్డల సైజు కానీ అండ్ అట్ ది సేమ్ టైం ట్రెండ్ కూడా ఇప్పటికప్పుడు మారుతూ ఉంటుంది కాబట్టి డిజైన్స్ కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా ఒక కమర్షియల్ ఇండస్ట్రీగా టేకప్ చేయటమే మంచిది. టీనేజ్ దుస్తులు దాని కారణం ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ కూడా ఎక్కువ కావాలి అండ్ వాల్యూమ్ కూడా ఎక్కువ. ఓవరాల్ పాపులేషన్లో తీసుకుంటే మన ఇండియన్ పాపులేషన్ తీసుకుంటే మోర్ దాన్ 60% పనిచేసే వయసులో ఉన్న వాళ్ళు ఉన్నారని మన క్యాలిక్యులేషన్ చెప్తున్నాయి. అలా తీసుకుంటే ఈ 13 to 19 ఇయర్స్ ఏజ్ వాళ్ళు మోర్ దాన్ 25% ఉన్న టోటల్ పాపులేషన్లో ఉన్నారన్నమాట. అంటే ఒక విధంగా చెప్పాలంటే వెన్ కంపేర్డ్ విత్ డెవలప్డ్ కంట్రీస్ మనది యంగ్ కంట్రీ అనే చెప్పొచ్చు. కానీ ఈ యంగ్ అనేది ఎలకాలం ఉండదు, 2050 తర్వాత మళ్ళీ కూడా మనకి డౌన్ ఈ ట్రెండ్ మన రివర్స్ అవుతుందన్నమాట. అప్పుడు ఇప్పుడు జపాన్ తీసుకోండి, వాళ్ళకున్న పాపులేషన్లో ఎక్కువ అబవ్ 70 వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళ ఆ చేంజెస్ వస్తుంది. ఇది కూడా అట్లాగే సైకిల్గా జరిగే యాక్టివిటీ అనమాట. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ఏంటంటే యూత్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి అండ్ ఈ పర్టికులర్ 13 to 19 ఇయర్స్ సెగ్మెంట్ వాళ్ళు ఫ్రీక్వెంట్గా వీళ్ళు బట్టలు వాళ్ళ టేస్ట్ మారుతుంటుంది కాబట్టి ట్రెండ్కి తగ్గట్టుగా ఎవరైతే ఇండస్ట్రీ సెటప్ చేసి వాటిని గుడ్డలను తయారు చేయటం మార్కెట్ చేయటం చేస్తారో ఇది మంచి అవకాశం అని మనం చెప్పొచ్చు. ఓకే సార్, ఈ రంగంలో పొటెన్షియాలిటీ ఎలా ఉంటుంది? అదే ఇందాక మనం అనుకున్నట్టు యాక్చువల్లీ ఇప్పుడు సెగ్మెంట్ వైజ్ చూసుకున్నప్పుడు మనం దీంట్లో ఎక్కువ మంది అని అనుకున్నా. అది కాకుండా ఏమవుతుందంటే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ రెండు రకాలు ఉంటాయి జనరల్గా. మామూలుగా మేల్ అండ్ ఫీమేల్ సపరేట్ సెగ్మెంట్స్ ఉంటాయి. తర్వాత యూనిసెక్స్ అనమాట, ఇద్దరు ఒకే వేసుకునేవి కూడా ఉంటాయన్నమాట. ఇలా మనం డెప్త్కి వెళ్తే ఒక్కొక్కళ్ళకు లేడీస్కి జెండర్ గర్ల్స్ అంటాం ఆ ఏజ్ వాళ్ళు, ఈ సెగ్మెంట్లో బాయ్స్ అంటాం. గర్ల్స్ వరకు తీసుకుంటే మనకు మనం ఒక్కొక్క బిజినెస్ వైజ్గా మనం చూస్తే ఫస్ట్ మనం టాప్స్ గురించి మనం చూద్దాం. జనరల్గా టాప్స్ అది రోజుకు 300 పీసెస్ అన్ని సైజులు. ఇక్కడ ఏం చేస్తామంటే జనరల్గా ఇప్పుడు వీళ్ళు ఎట్లా ఉంటుందంటే ఈ సెగ్మెంట్లో గర్ల్స్ జనరల్గా హైట్ తీసుకుంటే 158 సెంటీమీటర్స్ అంటే 13 ఇయర్స్ అంటే మనం చేసే యావరేజ్. ఇప్పుడు కొంతమంది తక్కువగా ఉండొచ్చు, కొంతమంది ఎక్కువ ఉండొచ్చు, కానీ మనం యావరేజ్ తీసుకుంటాం. 158 సెంటీమీటర్స్ 13th ఏజ్లో ఉన్నవాళ్ళు 19th వచ్చేటప్పుడు 180 వరకు పెరిగే అవకాశం ఉంది. ఇది జనరల్ అన్నమాట. అందువల్ల అంటే మరీ ఈ కిడ్స్ సెగ్మెంట్లో ఉన్నంత వేరియేషన్ ఇక్కడ ఉండదు.
మనకు తెలుసు కదా జనరల్గా 20 తర్వాత పెరుగుదల పెద్దగా ఉండదని మనందరికీ తెలిసిన విషయం. ఇక్కడ కూడా ఏమంటే అంత స్పీడ్ యాక్సిలరేషన్ ఉండదన్నమాట, క్రమేణా తగ్గుతూ ఉంటుంది అనమాట. అట్లాగే ఇక్కడేముందంటే అందుకనే అంటే ఒకే సెగ్మెంట్ను మనం వీటిలో లేడీస్ ఇప్పుడు టాప్స్ అనుకోండి విత్ మినిమం వేరియేషన్ తోటి అన్ని సెగ్మెంట్స్ను కవర్ చేయొచ్చు. అందుకనే స్మాల్, మీడియము, ఎక్సెల్, డబుల్ ఎక్సెల్ ఇట్లా అంటారు, ఒక 4-5 వెరైటీస్ పెట్టుకుంటే సరిపోతుంది. అలా మనం చూస్తే ఇది ఈ టాప్ సెగ్మెంట్లో కూడా అందరికీ మనం ఈ 13 ఇయర్స్ నుంచి 19 ఇయర్స్ వరకు అవసరమైన అందరి సైజులను చేసే అవకాశం ఉంటుంది. అలా తీసుకుంటే రోజుకు ఒక 300 పీసుల కెపాసిటీలో 36 లక్షల్లో మొదలు పెట్టచ్చు. నేను ఇందాక ఇంకే ముందే చెప్పినట్టు ఇది ఒక కమర్షియల్ ఇండస్ట్రీగానే ప్లాన్ చేయాలి, కానీ మనం ఏదో ఇండస్ట్రీగా మన ఇళ్లలోనే పెట్టుకోవటం అనేది కుదరదు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇళ్లల్లో పెట్టడం అనటానికి ఇది కూడా ఇంట్లో పెట్టుకోవచ్చు, అంటే ఇంట్లో అంటే ఒక రెసిడెన్షియల్ ఏరియాలో కూడా పెట్టుకోవచ్చు అనమాట, సబ్జెక్ట్ టు చుట్టుపక్కల వాళ్ళు ఎవరు అబ్జెక్ట్ చేయకపోతే. ఎందుకంటే పొల్యూషన్ వచ్చే అవకాశం లేదు ఇది. అందువల్ల ఏంటంటే కొద్దిగా సౌండ్ వస్తుంది, వీళ్ళు కనుక మేనేజ్ చేసుకోగలిగి కొద్దిగా చుట్టూరు కాంపౌండ్ వాళ్ళది కనుక ఉండి లేదా ఇంకా వీళ్ళని ఎయిర్ కండిషనింగ్ హాల్స్ ఇట్లాంటివి అనుకుంటే వీడు రెసిడెన్షియల్ ఏరియానే పెట్టుకోవచ్చు. కేవలం ఇది ఇండస్ట్రీలోకి ఇండస్ట్రియల్ ఏరియాలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. తర్వాత క్యాజువల్ షర్ట్స్ తయారీ ఇండస్ట్రీ. క్యాజువల్ షర్ట్స్ కూడా ఇప్పుడు జనరల్ ఈ టైం ఈ ఏజ్ వాళ్ళు జీన్స్ ప్యాంట్ వేస్తారు, పైన షర్ట్ వేస్తారు అండ్ టీ షర్ట్ వేస్తారు, తర్వాత మళ్ళీ టాప్స్ కూడా వేస్తుంటారు. అలా ఆ సెగ్మెంట్ అనమాట ఇది. ఇది కనుకైతే రోజుకు 250 పీసులు కెపాసిటీలో 30 లక్షల్లో మొదలు పెట్టచ్చు. మనం ఈ 30 లక్షలు ఎట్లా చెప్తున్నాం అంటే దానికి జనరల్గా వచ్చే డౌట్ ఇంత ఇండస్ట్రీ ఉంటుందా అని. బేసిక్ మిషనరీ ఉంటుంది, అందులో ఇప్పుడు మనం తీసుకున్న లేటెస్ట్ మిషనరీ తీసుకోవాలి. ఇది వెనకటి రోజుల్లో ఇదే కాదు, లేటెస్ట్ మిషనరీ తీసుకోవాలి. అది కాకుండా జనరల్గా 2 నెలలకు వర్కింగ్ క్యాపిటల్ కావాలి. అంటే ఫ్యాబ్రిక్, అదర్ యాక్సెసరీస్కి ఏవైతే అవసరం ఉంటుందో అవి 2 నెలలు స్టాక్ మెయింటైన్ చేయాలి. ఎందుకంటే వీళ్ళు తయారు చేయాలి, కొంత ప్రొడక్ట్ ఫినిష్డ్ ప్రొడక్ట్ స్టాక్ మెయింటైన్ చేయాలి, కొంత మార్కెట్లో కూడా వీళ్ళు క్రెడిట్ ఇవ్వాలి. వీళ్ళు వెంటనే షాపులో గుడ్డలు ఇవ్వగానే వాళ్ళు డబ్బులు ఇచ్చారు, కనీసం 1.5 మంత్ వాళ్ళు క్రెడిట్. ఇదంతా వీళ్ళు భరించాలంటే వర్కింగ్ క్యాపిటల్ ఎక్కువ కావాలి. అందుకని ఎందువల్ల మీకు ఇక్కడ 30 లక్షలు అట్లా కనిపిస్తుంది అన్నమాట. తర్వాత ఇంకేంటి, తర్వాత మీరు షార్ట్స్ ఒకటి చూడొచ్చు. జనరల్గా ఈ షార్ట్స్లో కూడా ఫార్మల్ తర్వాత డిజైనర్ కూడా ఉంటాయన్నమాట. ఫార్మల్ షార్ట్స్ కనుక చూసుకుంటే, అంటే మనం ఫార్మల్ అని ఎందుకు చెప్తున్నామంటే జనరల్గా అవి రేటు తక్కువగా ఉంటుంది, రా మెటీరియల్ కాస్ట్ తక్కువగా ఉంటుంది ఫార్మల్స్కి. అందువల్ల ఏంటంటే ఈ మేము రోజుకు 400 పీసుల కెపాసిటీలో 40 లక్షల్లో మొదలు పెట్టచ్చు. అట్లాగే డిజైనర్ బ్లౌజెస్, జనరల్గా బ్లౌజెస్ సెగ్మెంట్ ఏంటంటే 16-18 వాళ్ళు ఎప్పుడప్పుడు చేస్తుంటారు, ఏదైనా ఫంక్షన్స్ మామూలుగా ఏదైనా పండగలు ఈ సందర్భంలో వేస్తారు, కానీ కాలేజీలకి అయితే వేరు ఈ రోజుల్లో. అలా అయితే డిజైనర్ బ్లౌజెస్ కనుక అయితే రోజుకు ఒక 50 బ్లౌజెస్ తయారీ అయితే ఒక 10 లక్షల్లో మొదలు పెట్టచ్చు. ఇది ఒక విధంగా చెప్పాలంటే గృహ వ్యాపారంగా కూడా మొదలు పెట్టచ్చు, ఎందుకంటే 10 లక్షల ఇన్వెస్ట్మెంట్ కాబట్టి. అట్లాగే టీ షర్ట్స్ తయారీ, టీ షర్ట్స్లో మళ్ళీ వీటిలో రౌండ్ నెక్ అని, గ్రాఫ్ అని, పోలో అని ఇట్లా మళ్ళీ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. అవి కనుకైతే రోజుకు ఒక 500 షర్ట్స్ కెపాసిటీలో 63 లక్షల వరకు అవుతుంది. 63 అవునా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం ఇదే కంటెక్స్ట్లో చెప్పాల్సిందంటే ఇప్పుడు 63 లక్షలు అయితే మొత్తం వీళ్ళు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, బ్యాంక్ లోన్ కూడా వెళ్ళొచ్చు. జనరల్గా ఇలాంటి ప్రాజెక్ట్ ఏంటంటే 25-30% ప్రమోటర్ ఇన్వెస్ట్ చేసుకుంటే మిగతా బ్యాంక్ లోన్ తెచ్చుకోవచ్చు. ఆ బ్యాంక్ లోన్ కూడా కొలెటరల్ సెక్యూరిటీస్ అడుగుతారు, అవి ఇచ్చుకోవాల్సి ఉంటుంది. జనరల్గా ఇంకా జనరల్గా ఎందుకు లోన్ అవసరం అంటే ఇన్సెంటివ్స్ ఉన్నప్పుడు, అంటే సబ్సిడీస్ ఉన్నప్పుడు, లోన్ ఉన్నప్పుడే ఇన్సెంటివ్స్ వీళ్ళకి అవైల్ చేసుకోగలరు, అందుకని బ్యాక్ అండ్ సబ్సిడీస్ అంటారు అన్నమాట. అలా కనుక అది లోన్ ఉండటం తప్పనిసరి అని చెప్పొచ్చు అన్నమాట. అలా వీళ్ళు 63 లాక్స్ని వాళ్ళు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్తో అండ్ బ్యాంక్తో కలిపి వాళ్ళు సేకరించుకోవచ్చు అన్నమాట. అట్లాగే కుర్తీలు తయారీ పరిశ్రమ, క్యాజువల్, ఫ్యూజన్ ఇట్లా మళ్ళీ అంటే కుర్తా అంటే యాక్చువల్ కుర్తాస్ అని మగవాళ్ళు వేసుకుంటే కుర్తాస్ అంటారు, లేడీస్ వేసుకుని కుర్తాస్ అంటారు అన్నమాట. ఇది ఏంటంటే ఇట్స్ ఎ లూజ్ గార్మెంట్, టిపికల్లీ స్లీవ్లెస్ అండ్ ఇట్స్ నీస్ నుంచి అంటే నెక్ నుంచి నీస్ వరకు ఉండేటువంటి స్లీవ్లెస్తో కుర్తి కింద వాళ్ళు డిఫైన్ చేస్తారనమాట. ఇది జనరల్గా సిటీస్ అండ్ టౌన్స్లో, ఎక్కువ సిటీస్ అనే చెప్పవచ్చు, రూరల్ సెగ్మెంట్ అంత ఎక్కువ ఉండదు ఇది. మరి ఇప్పుడు కూడా బాగా పాపులర్, వీటిలో కూడా మనం
అటు కాదు ఫంక్షన్ వేర్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఇది హై ఎండ్ సెగ్మెంట్లో ఎక్కువగా పోతుంది, స్లీవ్లెస్ అందరు వేయలేరు కదా. అలా కనుక ఇది రోజుకు 200 పీసుల కెపాసిటీలో ఒక 39 lakhs కుర్తీస్ 39 lakhs మొదలు పెట్టచ్చు అన్నమాట. అట్లాగే జీన్స్ ప్యాంట్ తయారీ, జీన్స్ ప్యాంట్ తయారీ అయింది. జనరల్గా ఇప్పుడు లేడీస్ జీన్స్ కూడా వేస్తున్నారు కదా, ఇవి కనుక ఇది రోజుకు 400 జీన్స్ ప్యాంట్స్ కెపాసిటీలో 45 lakhs మొదలు పెట్టచ్చు. అట్లాగే జగ్గింగ్స్, జగ్గింగ్స్ అంటే యాక్చువల్గా లెగ్గింగ్స్ వేరు, జగ్గింగ్స్ వేరు. జగ్గింగ్స్ అంటే జనరల్గా ఈ జాగింగ్కి వెళ్ళటానికి ఎక్కువగా వెళ్తుంటారు. అండ్ లెగ్గింగ్స్ ఏంటంటే జనరల్గా కింది వరకు ఉంటుంది, ఇది మోకాలు మధ్య వరకు, మోకాలు పాదం మధ్య వరకే ఉంటుంది అన్నమాట. ఇది కనుకైతే ఇది కూడా సిటీ బేస్డ్ ప్రొడక్ట్. ఇది ఒక 150 pieces పర్ డే కెపాసిటీలో ఓ 33 lakhs మొదలు పెట్టచ్చు. అలాగే ప్యాంటీస్ అండ్ బ్రీఫ్స్, జనరల్గా ఇది అండర్ వేర్ కింద చెప్పొచ్చు. ఇది కనుకైతే రోజుకు ఒక 480 pieces కెపాసిటీలో ఈ యొక్క 25 lakhs మొదలు పెట్టచ్చు. అట్లాగే లేడీస్ నైటీస్ అంటే ఇక్కడ సిల్క్, కాటన్ అండ్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ ఇట్లా 3 రకాలు ఉంటాయి అన్నమాట. ఇవి కూడా జనరల్ ఇప్పుడు క్యాజువల్గా వేసేది, ఇప్పుడు ఈవెన్ పల్లెటూరులో కూడా నైటీస్ వేయటం కొద్దిగా అలవాటు పడిపోతున్నారు. ఇది కనుకైతే రోజుకు ఒక 300 pieces కెపాసిటీలో ఒక 38 lakhs మొదలు పెట్టచ్చు. అట్లాగే క్యామ్సోల్స్ అనేది యాక్చువల్గా ఇది బనియన్ టైప్ ఫ్యాబ్రిక్ ప్రొడక్ట్ అన్నమాట. అది జనరల్గా పైన హుక్ ద్వారా బటన్ పెట్టేసి అంటే మగవాళ్ళు బనియన్ సెట్లుగా లేడీస్కి ఇట్లా ఇది వాడుతుంటారు. ఇది కూడా సిటీ బేస్డ్ ప్రొడక్ట్ అనేది చెప్పొచ్చు. ఇంకా కొన్ని చోట్ల మామూలుగా ఇది స్లిప్ అని కూడా అంటుంటారు అన్నమాట. ఇది కనుకైతే రోజుకు ఒక 500 pieces కెపాసిటీలో ఒక 44 lakhs మొదలు పెట్టచ్చు. అట్లాగే షేప్ వేర్ అని ఈ మధ్య కొత్తగా పాపులర్ అవుతున్న ప్రొడక్ట్, అంటే వీళ్ళు కొద్దిగా శారీరకంగా లావుగా ఉన్నా కూడా ఈ పర్టికులర్ టైప్ ఆఫ్ గుడ్డలు వేసుకుంటే స్లిమ్గా కనిపిస్తారు. ఇప్పుడు మీరు టీవీలో అడ్వర్టైజ్మెంట్స్ ఎక్కువ కనిపిస్తుంటాయి. ఇది ఏంటంటే ఇది ఒక టైప్ ఆఫ్ పేటెంటెడ్ రా మెటీరియల్ నుంచి తయారవుతుంది. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఒక ఎలాస్టిక్ టైప్ ప్రొడక్ట్ అనమాట. అంటే మొత్తం అది వేసుకున్నప్పుడు బాడీ మొత్తం ఎలాస్టిక్ మాదిరే టైట్గా అయిపోయి చూడటానికి స్లిమ్గా కనిపిస్తారు అన్నమాట. ఇది ఈ మధ్య బాగా పాపులర్ అవుతుంది, యుఎస్లో అక్కడ బాగా ఉంది, మనకి ఇప్పుడిప్పుడే వస్తున్నది. ఇది కనుక అయితే జనరల్గా కొద్దిగా కాస్ట్లీ ప్రాజెక్ట్. ఇది రోజుకు ఒక 300 pieces కెపాసిటీలో ఒక 75 lakhs మొదలు పెట్టచ్చు. అట్లాగే మన డ్రెస్సులు తయారీ, ఇవి రొటీన్ అనమాట. మన పంజాబీ డ్రెస్సులు సల్వార్ కమీజ్ అంటాం, ఇవి కనుక అయితే 150 dresses పర్ డే కెపాసిటీలో ఒక 40 lakhs మొదలు పెట్టచ్చు. అట్లాగే పార్టీ వేర్ పని, ఇక్కడ మళ్ళీ క్యాజువల్ డ్రెస్సులు, ఇందాక మనం చెప్పింది క్యాజువల్ డ్రెస్సులు అనమాట. ఇప్పుడు పార్టీ వేర్ అనమాట, కొద్దిగా జనరల్ ప్రైస్ అది ఎక్కువగా ఉంటుంది. ఇది కనుకైతే 150 dresses కెపాసిటీలో పర్ డే ఒక 60 lakhs మొదలు పెట్టచ్చు. అట్లాగే స్పోర్ట్స్ డ్రెస్సులు తయారీ, స్పోర్ట్స్ అంటే జనరల్గా ఇప్పుడు ఈ నెట్టెడ్ ఫ్యాబ్రిక్తో చేసేటువంటి ప్యాంటు అండ్ ప్రత్యేకమైనటువంటి బనియన్ అనమాట. అది మన టీషర్ట్ మాదిరే ఉంటుంది కానీ బట్ డిఫరెంట్గా ఉంటుంది అన్నట్టు అప్లికేషన్. అండ్ హార్డ్నెస్ మన ఈవెన్ అంటే వీళ్ళు దూకటము లేదా ఎక్కటము చేసినా కూడా చెడిపోకుండా పగిలిపోకుండా ఉంటుంది అన్నమాట. డిఫరెంట్ వెరైటీస్, వాటికి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ గురించి చెప్పారు, ఇంకా మిగతా చెప్పండి సార్. ఇందులో మనం స్పోర్ట్స్ డ్రెస్సులు తయారీ అనుకున్నాము. ఇది 100 pieces పర్ డే కెపాసిటీలో ఒక 20 lakhs మొదలు పెట్టచ్చు. తర్వాత జనరల్ ఇప్పుడు లేడీస్ కూడా ప్యాంట్స్ వేస్తున్నారు, ఈ ప్యాంట్స్లో కూడా మళ్ళీ కాటన్ ప్యాంట్లు, ప్రింటెడ్ ఫ్యాబ్రిక్తో చేసినటువంటి ప్యాంట్లు, తర్వాత సిల్క్ ఇట్లా డిఫరెంట్గా వస్తున్నాయి అన్నమాట. వీటిలో మళ్ళీ బెల్ బాటమ్ అని, నేరో అని ఇలా వస్తున్నాయి అన్నమాట. ఇవి కనుక అయితే జనరల్గా ఇటు ప్రైస్ రేంజ్ తీసుకుంటే, కన్జ్యూమర్ ప్రైస్ తీసుకుంటే ఒక 400 to 500 వరకు ఎక్కువగా ఉంది. ఈవెన్ కొంత పెద్ద పెద్ద వాళ్ళ ఏదైతే ఈవెన్ 1500 to 2000 కూడా పెడుతుంటారు. జనరల్గా మనం లో ఎండ్ అండ్ మిడిల్ సెగ్మెంట్లో చూస్తే ఒక కన్జ్యూమర్ ప్రైస్ తీసుకుంటే 500 వరకు మనం చేయొచ్చు అనమాట. అది కనుకైతే రోజుకు ఒక 300 pants కెపాసిటీలో ఒక 45 lakhs మొదలు పెట్టచ్చు. కానీ ఇవన్నీ కూడా మనం రెంటెడ్ బిల్డింగ్తో మొదలు పెడతారు అనే అజంప్షన్తో చెప్తున్నాం. దీంట్లో ల్యాండ్ బిల్డింగ్లు ఏమి ఉండవు, ఎందుకంటే దానికి మళ్ళీ అనవసరంగా ఇన్వెస్ట్మెంట్ బ్లాక్ అయిపోతుంది. అందుకని ఇనిషియల్గా మనం కొత్తగా బిజినెస్లోకి వచ్చే వాళ్ళకి ఏం చెప్తామంటే దాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారనమాట. ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వీలైనంత తక్కువలో పెట్టుకోమని చెప్తాం. అందుకని అంటే ఇప్పుడు మనం ఇవన్నీ చెప్పేవి కూడా బిల్డింగ్ రెంట్కి తీసుకుంటామనే అజంప్షన్తో ఓన్లీ మిషనరీ అండ్ వర్కింగ్ క్యాపిటల్ను అవసరమైన అమౌంట్ మొత్తాన్ని మనం చెప్తున్నాం అన్నమాట. అట్లాగే స్కర్ట్స్, జనరల్గా స్కర్ట్స్
లేడీస్ ఎక్కువ కాలేజీ వాళ్ళు, తర్వాత చిన్న చిన్న ఎంప్లాయీస్ వీళ్ళందరూ స్కర్ట్స్ వాడటం అని ఉంటుంది. ఇది కనుకైతే రోజుకు 500 స్కర్ట్స్ కెపాసిటీలో ఓ 55 లాక్స్లో మొదలు పెట్టచ్చు. తర్వాత లెగ్గింగ్స్, లెగ్గింగ్స్ ఇప్పుడు బాగా పాపులర్ అవుతున్నాయి. దాన్ని కూడా చాలామంది అడిగితే లేడీస్ ఎవరంటే ఇది టేకప్ చేయండి బాగా అని చెప్తుంటా అనమాట. ఎందుకంటే ఇప్పుడు బాగా రీసెంట్గా బాగా పాపులర్ అయినటువంటి ప్రోడక్ట్ అది లెగ్గింగ్స్ అన్నమాట. ఇది నెట్టెడ్ ఫ్యాబ్రిక్తో చేస్తారు అండ్ కొంతమంది కాటన్తో కూడా చేస్తున్నారు ఈ మధ్య. ఇది రోజుకు ఒక 600 లెగ్గింగ్స్ కెపాసిటీలో ఒక 50 లక్షల్లో మొదలు పెట్టచ్చు. దీని మీద నేను చాలా ఇన్డెప్త్ స్టడీ చేశాను వేరే ప్రాజెక్ట్ కోసమని. దాదాపుగా 180 రకాల లెగ్గింగ్స్ ఉన్నాయన్నమాట. అంటే డిఫరెంట్ కలర్స్, సైజెస్, వీటిలో మళ్ళీ డిఫరెంట్ ఫీచర్స్ కూడా ఉంటాయన్నమాట. ఇది చాలా బాగా ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే బాగా పాపులర్ అవుతున్నటువంటి ప్రోడక్ట్ అన్నమాట. ఇది దీన్ని ఎవరైనా ఇమీడియట్గా థింక్ చేయొచ్చు, పొటెన్షియాలిటీ కూడా బాగా ఉందని చెప్పొచ్చు. అట్లాగే తర్వాత షార్ట్స్, షార్ట్స్ అంటే జనరల్గా ఇది సిటీ బేస్డ్ ప్రోడక్ట్. ఇది హాఫ్ ప్యాంట్ 2-3/4 అని వేస్తుంటారు జనరల్గా ఈ లీజర్ టైంలో వేస్తుంటారు వీళ్ళల్లో. అలా ఇవి కనుకైతే రోజుకు ఒక 300 పీసుల కెపాసిటీలో ఒక 30 లక్షల్లో మొదలు పెట్టచ్చు. ఓకే సార్. అలాగే స్విమ్వేర్ అంటే ఈత కొట్టడానికి మామూలుగా వెళ్తుంటారు కదా, అలాంటి వాళ్ళు బికినీ అంటారు జనరల్గా మామూలు లాంగ్వేజ్లో అయితే. ఇది కూడా సిటీ బేస్డ్ ప్రోడక్ట్. ఇది ఇది రోజుకు 200 పీసెస్ కెపాసిటీలో ఒక 25 లక్షల్లో మొదలు పెట్టచ్చు. అట్లాగే బుర్కాలు, జనరల్గా ఈ ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు వీళ్ళు ఎక్స్క్లూజ్ చేస్తుంటారు కాబట్టి ఇవి కూడా జనరల్గా ఒక 300 పీసులు రోజు కెపాసిటీలో ఒక 35 లక్షల్లో మొదలు పెట్టచ్చు. ఇవన్నీ కూడా మనం 13 నుంచి 19 సంవత్సరాల వయసున్న గర్ల్స్ వేసేవన్నమాట. ఇప్పుడు మనం బాయ్స్ వేసే, జెంట్స్ వేసేవి కూడా మనం చూద్దాం. అలా చూసుకుంటే జెంట్స్ ఒకటి అండర్ వేర్స్ తయారీ పరిశ్రమ, జెంట్స్ అండర్ వేర్స్ తయారీ పరిశ్రమ. వీటిలో కట్ ఫుల్, తర్వాత వీటిలో మళ్ళీ అదర్ మోడల్స్ ఉంటాయి, ఫ్రెంచ్ మోడల్ ఇట్లా ఉంటాయన్నమాట. ఇవి కనుకైతే రోజుకు 40 డజన్లు అంటే 480 పీసులు కెపాసిటీలో ఒక 30 లక్షల్లో మొదలు పెట్టచ్చు. అట్లాగే బనియన్స్ తయారీ, బనియన్స్లో మళ్ళీ కట్టు ఫుల్ ఉంటాయన్నమాట. వీటిలో ఈ మధ్య బాగా వస్తుంది అంటే కలర్ బనియన్స్ వస్తున్నాయి. ఎక్కువ రూరల్ సైడ్ పోతుంది, సిటీస్లో తక్కువగా రూరల్ సైడ్లో పడుతుంది. ఇది కనుకైతే 600 బనియన్స్ పర్ డే కెపాసిటీలో ఓ 38 లాక్స్లో మొదలు పెట్టచ్చు. అట్లాగే షార్ట్స్, దాని ఇందాక మనం లేడీస్కి అనుకున్నట్టుగా ఇది కూడా 1/2 ప్యాంట్ 1/3 ప్యాంట్ ఉంటుంది అనమాట, 3/4 ప్యాంట్ ఉంటుంది. ఇది కనుకైతే రోజుకు 300 పీసెస్ కెపాసిటీలో ఒక 28 లాక్స్లో మొదలు పెట్టచ్చు. అట్లాగే డెనిమ్ ప్యాంట్స్, డెనిమ్ ప్యాంట్స్ అంటే యాక్చువల్గా మన జీన్స్ కానివన్నీ కూడా ఒక విధంగా డెనిమ్ అని చెప్పొచ్చు. అంటే టెరీ కాటన్, కాటన్ ఇవన్నీ డెనిమ్ ప్యాంట్స్ అనమాట. ఇవి కనుకైతే రోజుకు 250 పీసుల కెపాసిటీలో ఒక 50 లక్షల్లో మొదలు పెట్టచ్చు. అండ్ జీన్స్ ప్యాంటు, జీన్స్ ప్యాంటు ఈ సెగ్మెంట్లో ఎక్కువ ఈ డెనిమ్ ప్యాంట్లు ఎక్కడ వేస్తారంటే వీళ్ళు ఏదో ఇంటర్వ్యూస్కో అటెండ్ అవ్వటానికో లేకపోతే ఏదైనా పెద్ద హైయర్ అఫీషియల్ని కలవటానికో వాళ్ళు వెళ్తారు. కానీ ఈవెన్ నౌ డేస్ కాలేజీకి కూడా యూత్ జీన్స్ తోటే పోతున్నారు, నేను కాలేజీలో కూడా అలో చేస్తున్నాను. అందుకంటే జీన్స్కి బాగా దాని కారణం ఏంటంటే అది రఫ్గా యూజ్ చేయొచ్చు, మంచినా తెలిసిపోదు, అది మెయిన్ అడ్వాంటేజ్. అది కనుకైతే రోజుకు 500 పీసెల కెపాసిటీలో ఒక 53 లక్షల్లో మొదలు పెట్టచ్చు, 53 లాక్స్ అన్నమాట. అట్లాగే కాటన్ షర్ట్స్, ఇది కూడా చాలా మంచి ప్రోడక్ట్. ఇది కాటన్ షర్ట్స్ యూస్ మనలాంటి బాగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే మన చోట్ల కాటన్ షర్ట్స్ బాగా ఉంది. వీటిలో కూడా మళ్ళీ ప్లెయిన్ వస్తున్నాయి, చెక్స్ అని ఇట్లా వస్తుంటాయి అన్నమాట. ఇవి కూడా బాగా డిమాండ్ ఉన్న ప్రోడక్ట్. రోజుకు 250 పీసెల కెపాసిటీలో ఒక 30 లక్షల్లో మొదలు పెట్టచ్చు. ఓకే. తర్వాత టీషర్ట్స్ తయారీ పరిశ్రమ, జెంట్స్ టీషర్ట్ తయారీ పరిశ్రమ. ఇది ఉత్పత్తి సామర్థ్యం 400 పీసెస్ పర్ డే కెపాసిటీలో ఒక 55 లక్షల్లో మొదలు పెట్టచ్చు. అంటే స్క్రీన్ ప్రింటింగ్, ఇది ఎక్కడైనా స్క్రీన్ ప్రింటింగ్ ఆన్ టీషర్ట్స్ అంటే ప్లెయిన్ టీషర్ట్స్ని కొంటారు బల్క్లో తీసుకొని, వాటి మీద మార్కెట్కి అనుగుణంగా ప్రింటింగ్ చేస్తారు. ఇక్కడ దీంట్లో ఏం చేయచ్చు, ఈవెన్ ఇప్పుడు సపోజ్ స్కూల్ ఉంది, వాళ్ళ నేమ్ మీద ప్రింట్ చేయటం, అట్లాగే పొలిటికల్ పార్టీస్ ఏదైనా మీటింగ్లు పెట్టేటప్పుడు వాళ్ళ బ్యానర్స్ తోటి వాళ్ళ లోగోతో చేయటం, అదే కాకుండా జనరల్గా మార్కెట్లో పోయేటువంటి యూత్కు ఏదైతే అనుకూలంగా ఉంటుందో అది కూడా ఇలాంటి ఇండస్ట్రీలో చేయొచ్చు అనమాట. దీన్ని స్క్రీన్ ప్రింటింగ్ అండ్ టీషర్ట్స్ ఇండస్ట్రీ అంటారు. రోజుకు 500 షర్ట్స్ కెపాసిటీలో ఒక 28 లక్షల్లో మొదలు పెట్టచ్చు. ఇక్కడ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే రా మెటీరియల్ని కొనాలి. 500 షర్ట్స్ రోజుకు మనం ప్లెయిన్ షర్ట్స్ అంటే ఆవరేజ్ 60 రూపాయలు ఈజీగా ఉంటుంది, కొంచెం మిడిల్ క్వాలిటీ అయినా సరే
దాదాపు ఓన్లీ రా మెటీరియల్కి రోజుకు 30,000 కావాలన్నమాట. జనరల్గా అట్లా మనం 60 డేస్ తీసుకుంటాం, అంటే 18 లాక్స్ ఓన్లీ ఫర్ రా మెటీరియల్కే కావాల్సి ఉంటుంది అట్లా. తర్వాత పైజమా లాల్చి, జనరల్గా ఇది పైజమా లాల్చి ఏం చేస్తారంటే ఇళ్ళలో నైట్ డ్రెస్ మాదిరి వేసుకుంటారు. ఇది కనుకైతే రోజుకు 200 జతల కెపాసిటీలో ఒక 35 లక్షల్లో మొదలు పెట్టచ్చు. అట్లాగే కుర్తా పైజమా, ఇది జనరల్గా ఏదైనా ఫంక్షన్ వేర్, ఇది కనుకైతే రోజుకు ఒక 100 జతలు కెపాసిటీలో ఒక 40 లక్షలు. అందుకే జనరల్గా ఇట్లాంటి కుర్తా పైజమా ఏం చేస్తారంటే ఖాదీ సిల్క్ తోటి చేస్తారు, ఎక్కువగా ఉంటుంది, కొద్దిగా డీసెంట్గా ఉంటుంది, ఒక డిగ్నిఫైడ్ ప్రొడక్ట్ అంటారు అన్నమాట. ఇది ఒక 100 జతల కెపాసిటీలో ఒక 40 లక్షల్లో మొదలు పెట్టచ్చు. అట్లాగే ఇదే సెగ్మెంట్ చూస్తుంటే స్కూల్ కాలేజ్ యూనిఫామ్స్, ఇది కూడా ఆర్డర్ తెచ్చుకొని, అంటే యూనిఫామ్స్ అనేవి జనరల్గా సీజనాలిటీ ఒకటి ఉంటుంది, అండ్ మిగతా సీజన్లో మిగతా ప్రొడక్ట్స్ ఏమైనా చేసుకున్నా సీజన్ కూడా, ఎందుకంటే యూనిఫామ్ కవర్ చేయాలంటే మినిమం 6 మంత్స్ వీళ్ళు వర్కింగ్ క్యాపిటల్ కావాలి. అంటే జనవరి నుంచి వీళ్ళు తయారు చేయడం మొదలు పెడితే జూన్ జూలైకి వీళ్ళు స్కూల్కి సప్లై చేయగలరు అన్నమాట. అలా కనుకైతే రోజుకు ఒక 100 జతల కెపాసిటీలో ఒక 20 లక్షల్లో మొదలు పెట్టచ్చు. రోజుకు 100 జతలు పెట్టుబడి 20 లక్షలు అవుతుంది అన్నమాట. అట్లాగే సూట్ సెట్స్, అంటే జనరల్గా చాలా తక్కువగా ఉంటుంది, మామూలు 3-పీస్ సెట్స్ వస్తుంటాయి కదా, ప్యాంటు షర్టు పైన కోట్ వస్తుంటుంది. ఇవి కనుకైతే రోజుకు ఒక 5 సెట్లు, జనరల్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఇది, అది 5 సెట్ల కెపాసిటీలో ఒక 18 లక్షల్లో మొదలు పెట్టుంది. అట్లాగే మెయిన్స్, ఇప్పుడు యాక్చువల్గా లేడీస్ స్విమ్మింగ్ బికినీస్ ఎట్లా ఉన్నాయో మేల్స్కి కూడా బికినీస్ మీద అట్లా స్విమ్మింగ్కు ఒక ప్రత్యేకంగా రీసెంట్గా పాపులర్ అవుతున్న ప్రోడక్ట్, అది ఇంకా అంత పాపులర్ కాలేదు, ఇట్ ఈస్ లైక్ వన్ టైప్ ఆఫ్ అండర్ వేర్ కింద లెక్క అనమాట. అది రోజుకు ఒక 300 పీసుల కెపాసిటీలో ఒక 40 లక్షల్లో మొదలు పెట్టచ్చు. అట్లాగే రీసెంట్గా బాగా పాపులర్ అయింది యోగా. యోగా కూడా ప్రత్యేకంగా డ్రెస్సులు ఉండటం అవసరం, అప్పుడే వాళ్ళకి ఆ కంఫర్ట్నెస్ ఉంటుంది. యోగాని డిఫైన్ చేయాలంటే ఫిజికల్ అండ్ మెంటల్ యాక్టివిటీ అనమాట. ఆ రెండు కాన్సన్ట్రేట్ అవ్వాలంటే, కోరిలేట్ అవ్వాలంటే వీళ్ళ డ్రెస్సులు కూడా కంఫర్టబుల్గా ఉండాలన్నమాట. అందుకని ఏంటంటే వాటి ప్రత్యేకంగా డిజైన్ చేస్తారు. అవి రోజుకు 200 జతల కెపాసిటీలో ఒక 36 లక్షల్లో మొదలు పెట్టచ్చు. అట్లాగే నిటెడ్ సాక్స్లు, మా షూస్కి వాటికి వేసుకుంటారు కదా స్కూల్ పిల్లలు ఇట్లాంటి వాళ్ళు, ఈ సాక్స్లు కూడా మంచి ఇండస్ట్రీ అవుతుంది. ఇది రోజుకు 360 జతల కెపాసిటీలో 15 లక్షల్లో మొదలు పెట్టచ్చు. ఇవన్నీ మనం చెప్పినవన్నీ కూడా రెగ్యులర్ సైజులు. ఇంకొక మేజర్ సైజ్ ఒకటి ఉంది ఏంటంటే ఎక్స్ట్రా లార్జ్ సైజులు ఉంటారు, అది లేడీస్లో ఉంటారు, జెంట్స్లో ఉంటారు. అంటే వాళ్ళు అబ్నార్మల్గా శరీరం పెరగటం కారణాలు ఏదైనా కావచ్చు, వాళ్ళ కోసం 2XL, 3XL కావాలి. ఇవి ప్రతి సెగ్మెంట్లో అవి కవర్ చేయొచ్చు. అందుకని ఈ 7 కేవలం ఎక్సెల్ 2XL కోసమని ప్రత్యేకంగా ఇండస్ట్రీస్ మెయింటైన్ చేయటం కూడా ఈరోజు డిమాండ్ ఉందన్నమాట. ఓకే సార్, చివరిగా అయితే వీటిలో లాభాలు ఎట్లా ఉన్నాయి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే ఓవరాల్గా టెక్స్టైల్ ఇండస్ట్రీలో మంచి లాభాలు ఉన్న ఇండస్ట్రీలో ఒకటని చెప్తా ఉన్నాయి. ఆవరేజ్ ఇక్కడ ఏంటంటే అట్లా అని చెప్పి ముందే మనం డిఫైన్ చేసి వీళ్ళు ఎక్కువగా రా మెటీరియల్ మీద ఖర్చు పెట్టడం ఎంకరేజ్ చేయడం మంచిది కాదు. తక్కువ రా మెటీరియల్ను వీలైనంత తక్కువలో కలెక్ట్ చేసుకొని అండ్ లేబర్ రేట్ అనేది సరైన తగ్గ ఇచ్చుకోగలిగితే దాని మొత్తం మీద ఒక 30-40% టర్న్ ఓవర్ మీద మార్జిన్ ఉండే ఇండస్ట్రీలు ఇవని చెప్పచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, టీనేజ్ పరిశ్రమ గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. చూశారుగా, నిపుణుల సలహాలు పాటించి ఇలాంటి వ్యాపారాలని ప్రారంభిస్తే మంచి లబ్ధి పొందవచ్చు. ఇది ఈ వారం లీడ్ ద లైఫ్. వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. చూస్తూనే ఉండండి దక్కన్ టీవీ, వాయిస్ ఆఫ్ తెలంగాణ.